వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరిక తర్వాత అంశం వివేక హంతకుల టార్గెటా, మీడియా టార్గెటా, అంటే మీడియా ప్రతినిధులు కూడా సిబిఐ విచారణకు పిలిచినటువంటి పరిస్థితి, వాచ్మెన్ రంగన్నను ఇంటర్వ్యూ చేసినటువంటి ఛానళ్ళ రిపోర్టర్ అని అలాగే 5 ఛానళ్ళకు సంబంధించి నోటీసులు కూడా పంపించడం జరిగింది సార్. ఏంటి సార్ ఇది ఎలా చూడాలి అంటే కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. సరే, దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఎవరినైనా పిలవచ్చు, ఎవరినైనా విచారించవచ్చు. ఇప్పటికే సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. సరే, మీడియా ప్రతినిధులను ఎందుకు పిలిచారు అని అంటే, ఒకటి ఎవరైతే రంగయ్య ఇంటర్వ్యూని ఏబిఎన్ ప్రవీణ్, HMTV గురవయ్య వీళ్ళిద్దరూ ముందు చేశారనే ఉద్దేశంతో కడప పులివెందుల రిపోర్టర్సు వాళ్ళిద్దరిని కూడా పిలిచి ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే మీరు ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం ఏంటి, లేదా ఇంటర్వ్యూ చేసే టైంలో అతను ఎట్లా ఉన్నాడో, అతను ఏం మాట్లాడాడు, ఇది కాకుండా ఇంకేమైనా మాట్లాడాడా, లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాని మీద విచారణ చేయడం జరిగింది. జనరల్గా సరే వాళ్ళు ఏం మాట్లాడారు అదే మీడియాలో టెలికాస్ట్ అయింది. దాని గురించి అయితే మీడియాని పిలవాల్సిన అవసరం పెద్దగా లేదు, కానీ అతన్ని పిలవటం జరిగింది. రెండోది, అట్లాగే సాక్షికి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు కూడా ఇటీవల పిలవటం జరిగింది. వారిని పిలిచినటువంటి ఉద్దేశం ఏంటంటే, మీరు గుండెపోటు అని మీరే ముందు బ్రేక్ చేశారు కదా, అది గుండెపోటు అని మీకు ఎవరు చెప్పారు, ఆ గుండెపోటు అని అనటానికి గల కారణాలు ఏంటి, అంటే మీకు దాన్ని ఎట్లా మెసేజ్ మీరు కమ్యూనికేట్ చేశారు అనేది తెలుసుకునే దానికోసం అని చెప్పి వారితో వారిని పిలిచి వారి దగ్గర నుంచి ఆ సమాచారాన్ని రాబట్టినట్టున్నారు. సరే, వాళ్ళకి ఎవరో చెప్తారు కదా, ఎవరో చెబుతేనే అది వచ్చింది. మరి ఎవరు చెప్పారు, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది, ఎవరెవరు చెప్పారా, మరి అంత పెద్ద రక్తగాయాలయ్యి ఉన్న వ్యక్తి గుండెపోటుగా ఎవరు కనపడ్డా, లేదా వాళ్ళకి కనిపించినప్పుడు ఆయన గుండెపోటుతో చనిపోయి తర్వాత మరలా ఆయన లేచి ఆయన ఏమన్నా ఆయనకి ఆయన బుడుచుకొని చనిపోయినాయి ఏమైనా ఉన్నాయా, మరి ఏమైనా ఉన్నాయేమో అట్లాంటివి కూడా ఏమైనా ఉందేమని చెప్పి సరే దానికి సంబంధించిన ఎంక్వైరీ చేస్తున్నారు. సరే, ఇక్కడ ఏంటంటే మీడియాని పిలవటం అనేటువంటి అంశంలో మాత్రం కొంచెం ఆశ్చర్యం ఉంది. ఎందుకనంటే రంగయ్య చేత స్టేట్మెంట్ ఇప్పించారు, రంగయ్యని తీసుకొచ్చి వదిలిపెట్టారు, రంగయ్య మాట్లాడాడు. జనరల్ మనకేమిటి, మన మీడియా బాధ్యత అది కదా, రంగయ్య ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంత పెద్ద కేసు విషయంలో, అందరికీ ఆ ఇది ఉంటుంది. మరి ఆ కేసు విషయంలో మీడియా కూడా తన బాధ్యతను వ్యవహరించింది, బాధ్యతతో వారికి సంబంధించింది మాట్లాడి, ఆ రంగయ్య 2 రోజులు హైలైట్టే కదా, ఆ రంగయ్య ఇంటి దగ్గర ఉన్నాడు, అతనికి రక్షణ లేదు, కనీసం పోలీస్ సెక్యూరిటీ లేదంటే మళ్ళీ అప్పుడు అతను పోలీస్ సెక్యూరిటీ పెట్టారు కదా. అంటే ఇటువంటి బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి మీడియాకు ఉంటుంది. మరి మీడియాని పిలిచి ఎంక్వైరీ చేయటం అని అంటే ఇది కొంచెం ఎక్కడో కొంత విమర్శలు కూడా తావిస్తుంది. రీజన్ ఏంటంటే, వైఎస్ వివేక హత్య కేసు జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే సిబిఐ 107 రోజులుగా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంటే మరి అసలైనటువంటి ఎవరు అనేటువంటిది ఇంకా కూడా పూర్తిగా తెలపకుండా చెప్పకుండా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సరే, ఇంకా కూడా అసలు నిందితుల వరకు వెళ్ళారా, లేదా ఇంకెక్కడన్నా ఆగారా అనేటువంటి దాంట్లో కూడా అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. మరి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా సిబిఐ మీదే ఉంటుంది. మరి సిబిఐ ఇంకా ఎన్ని రోజులు ఈ దర్యాప్తు కొనసాగిస్తుంది అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. సరే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. సార్, రైట్. సరిక టీటీడీ పాలక మండలిపై జీవోలు సస్పెండ్, స్వామి కటాక్షమేనా. ఓకే సార్. యా దామోదర్. దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్ ఏంటి మొత్తానికి, యా గుడ్ ఈవినింగ్. వైఎస్ వివేక సంబంధించి ఏంటి మీడియా ప్రతినిధులు పిలిచారు, ఏంటి దీనికి సంబంధించి ఎటువంటి విచారణ చేయడం జరిగింది, ఏంటి దానికి సంబంధించిన అంశం? సార్, నిన్న మీడియా ప్రతినిధులను పిలిపించిన సిబిఐ అధికారుల బృందం సుదీర్ఘంగా వారిని విచారించింది. మీరు రంగయ్యని ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొన్ని ఊహాత్మక చిత్రాలను మీరు కొన్ని అంటే ప్లే చేశారు కదా, ఆ వాటి వివరాలు మీకు ఎవరిచ్చారు, ఆ వారు ఆ విధంగా ఉంటారని మీరు ఎలా అనుకున్నారు, నిందితుల ఊహాత్మక చిత్రాలు మీరు గీసింది ఎవరు, అవి ఎక్కడి నుంచి మీకు వచ్చాయి అన్న విషయం మీదనే ప్రత్యేకంగా విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే రంగయ్యను ఇంటర్వ్యూ చేయడం గురించి మీరు ఎందుకు అతని మీద గుచ్చిగుచ్చి విచారించారు, ఈ విషయంలో మీకు ఈ వివరాలు అతను ఏం చెప్పాడు, మాతో చెప్పిందే చెప్పాడా, మీకు ఏమైనా ప్రత్యేకంగా చెప్పాడా అంటూ సిబిఐ అధికారుల బృందం మీడియాను విచారించినట్టు తెలుస్తుంది. అంతేగాక గతంలో కూడా సిబిఐ బృందం సాక్షికి సంబంధించిన మీడియా ఛానల్స్ ప్రతినిధులను, పేపర్ ప్రతినిధులను కూడా విచారించింది. మొత్తం మీద తీసుకుంటే విచారణ మీడియా ప్రతినిధులను విచారించడం వల్ల ఎటువంటి సమాచారం రాకపోయిందని తెలిసినప్పటికీ పూర్తిగా విచారణలో ఒక తంతుగా, ఇదంటే కొనసాగింపులో చర్యగా ఇది తీసుకున్నట్టు తెలుస్తుంది, కానీ పూర్తి స్థాయిలో రైట్. యా ఓకే, అదే చూద్దాం దానికి సంబంధించి.